జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాల సందర్భంగా ఈ నెల 29 నుండి సెప్టెంబర్ 2వ తేదీ వరకు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనకాపల్లి జిల్లా జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జ్ రాజన వీరసూరిచంద్ర వెల్లడించారు. నాతోరం మండలం చెర్లపాలెం పంచాయతీ లక్ష్మీపురం గ్రామాల్లోని సుమారు 60 మంది మహిళా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. సమస్య ఎక్కడ ఉంటే అక్కడ జనసేన పార్టీ అండగా ఉంటుందన్నారు. అధికారం లేకపోయినా నిత్యం ప్రజలకు అండగా ఉండడమే జనసేన పార్టీ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో నాతవరం మండల యూత్ అధ్యక్షులు బైన మురళి, వేకిశెట్టి శ్రీనివాస్, రాజన సత్యనారాయణ, వెంకటరమణ, పొన్నం పోతురాజు తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వారోత్సవంలో భాగంగా ఈరోజు చెర్లపాలెం లక్ష్మీపురం మహిళా కార్మికులకు నిత్యావసర సరుకులు పవన్ కళ్యాణ్ గారు జన్మదిన వారోత్సవంలో భాగంగా ఈరోజు వీళ్ళకి ఈ మహిళా కార్మికులందరికీ కూడా నిత్యావసరాలు అందజేయడం జరిగింది. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేసుకుంటూ నర్సీపట్నంలో కూడా రేపు వినాయకుల ప్రతిమలు కూడా పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అలాగే పెద్ద బొడ్డపల్లి నిరాశ్రయాల అనాథలైన ఆశ్రమంలో వాళ్ళకి వస్త్రదానం కూడా చేయడానికి మేము ఉన్నాం. 2వ తారీఖు కూడా ఓ బైక్ ర్యాలీ ఒకటి నర్సీపట్నంలో భారీగా ఏర్పాటు చేయడం జరిగింది. మరిన్ని కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ అలాగే ఈ మహిళా కార్మికుల పట్ల ఎప్పుడు కూడా వాళ్ళ సమస్యల మీద అవ్వచ్చు, వాళ్ళ కష్టాలు అవ్వచ్చు, అన్నీ కూడా వాళ్ళకి పాలు పంచుకుంటామని చెప్పి ఈరోజు ఈ సందర్భంలో తెలియజేస్తాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వారోత్సవంలో భాగంగా ఈరోజు 29వ తారీఖున ఈరోజు నాతవరం మండలం చెర్లపాలెంలో ఈ మహిళా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈరోజు సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా 30వ తారీఖున నర్సీపట్నంలో వినాయక ప్రతిమలు, అదేవిధంగా 1వ తారీఖున ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి దుస్తులు పంపిణీ, 2వ తారీఖున నర్సీపట్నంలో భారీ బైక్ ర్యాలీ కూడా సూర్యచంద్ర గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమైతే నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో